మొదటి సంవత్సరం సెప్టెంబరు పరీక్షలయ్యాక ఇంటికొచ్చిన ఆనందికి సుజాతను చూడ్డానికే వీలు కాలేదు ఆమె హాస్టల్ నుండి వచ్చేసరికి సుజాత పుట్టింట్లో ఉంది ఆనంది ఉన్న అన్ని రోజులు ఆమె రాలేదు ఇవన్నీ ఏమిటి పెద్దమ్మా గదుల్లో ఆటదడ్డంగా ఉన్న పెద్ద అటపెట్టెలను చూసి అడిగింది అవన్నీ వదునుకొంది ఎందుకు అసలేమిటవి ఆశ్చర్యంగా అడిగింది ఆ పెట్టెల్లో ఏమున్నాయో నాకు తెలీదు ఎందుకంటే ఏం చెప్పమంటావు పెద్దమ్మ మాటల్లోని నిరాశ నిస్పృహ బాధ ఎప్పుడూ ఉన్న సమస్యలే కాకుండా ఇంకేవో కొత్తవి తలెత్తినట్లుగా అనిపించింది ఏమైంది పెద్దమ్మ ఏం జరిగింది ఏదో నాలుగు రోజులు గడపడానికి గడపడానికొచ్చిందానివి హాయిగా ఉండు ఇవి ఎప్పుడూ ఉండేవే కదా తీసి పారేయడానికి ప్రయత్నించింది పెద్దమ్మ ఆనంది వదల్లేదు అదేమిటి పెద్దమ్మ నా దగ్గర దాపరికమా నాతో చెబితే నేనేదో చేయగలనని కాదు నీ గుండెల్లోని భారం కాస్త తగ్గుతుంది ఒక రోజున విశ్వనాథందీ ఆనందీది బ్యాంకు పాసుబుక్కులు ఆవిడ కంటబడ్డాయి ఇంకేముంది మొగుడి సంపాదనంతా ఆనందికి దోచిపెడుతున్నారని నానా హడావిడి చేసి అత్తగారిని ఆడపడుచుని అనరాని మాటలన్నీ అన్నదట మొదట సుజాతకు అసలు విషయం ఏమిటో వివరించి చెప్పడానికి ప్రయత్నించింది పెద్దమ్మ కాని సుజాత వినలేదు ఎసడించి పారేసింది చాలా అవమానకరంగా మాట్లాడింది దాంతో ఆవిడ మౌనం వహించింది సుజాత కళ్ళు తాగిన కోతిలా ఆ రోజంతా కేకలు పెట్టి అట్టహాసం చేస్తూనే ఉన్నదట పెద్దమ్మ పట్టించుకోలేదు నోరు వెప్పకుండా తన పనులు తాను చేసుకుంటూ ఉండిపోయింది ఆ సాయంత్రం విశ్వనాథం ఇంటికి చేరుకునే వరకు ఆ ఇల్లు ఇల్లులాగలేదు నానా బిభత్సం చేసేసింది అతడు ఇంటికొచ్చాక ఏం గొడవ చేస్తుందో ఎంత రవస జరుగుతుందో అని భయపడుతున్న పెద్దమ్మ ఆలోచన చిన్న చిన్నమాట కూడా బయటకు రానీలేదు సుజాత ఆ రోజే బజారుకు తీసుకెళ్లి అవసరమున్నా లేకపోయినా ఆ సామాన్లన్నీ కొనిపించేసింది గాని ఆమె మనసు శాంతించలేదు విషయం తెలిసి విశ్వనాథం సుజాత పెడుతున్న ఖర్చు చూసి అగ్గగలాడిపోయాడు వారించుతున్నట్లుగా వదిలే తర్వాత కొందాం అన్నా వినలేదట ఇహ పది మంది మధ్య అక్కడ సీను క్రియేట్ చేయడం ఇష్టం లేక నోరు మూసుకు నిండిపోయాడు ఆ మర్నాడే ఊరు వెళ్లిపోయింది ఆ విషయాలు వింటూనే ఆనంది మనసు బాధగా మూలిగింది పెద్దమ్మ కాళ్లు తడవుతుంటే మరీ బాధనిపించింది ఆనందికి సంక్రాంతి సెలవులిచ్చారు ఇంటికి రావడం ఆనందికి ఏమాత్రం ఇష్టంలేదు కాని అందరూ వెళ్లిపోతుంటే తప్పనిసరి ఇంటికొచ్చేసింది సుజాత ఇంట్లోనే ఉంది అప్పటికామె నాలుగో నెల గర్భవతి ఆ విషయం తెలియగానే సుజాత చేసిన తప్పులు నిర్లక్ష్యంగా ప్రవర్తించిన తీరు అన్నీ మరిచిపోయారు ఎంతో సంతోషంగా అభిమానంగా అపురూపంగా సుజాతని చూస్తున్నారు విశ్వనాథానికి పిల్లలంటే చాలా ఇష్టం ఆ ఇష్టంతోనే సుజాత వల్ల అనుభవించిన క్లేశాలన్నింటినీ మరిచిపోయి అనురాగంతో అక్కును చేర్చుకున్నాడు కుక్కతో ఒక వంకరను కూడా సరిచేయలేడు సుజాత నుండి ఎలాంటి రెస్పాన్సు ఉండేది కాదు సుజాత అందమైందే ఆ అందానికి తోడు మంచి మనసు కూడా ఉండుంటే ఎంత బాగుండేది అన్నయ్య జీవితం నిండు విస్తరలా ఉండేది ఆ భగవంతుడు రూపం తీర్చిదిద్దుతూ మనసును గురించి మర్చిపోయింటాడు అని కనీసం ఓ లక్ష అనుకుని ఉంటుంది ఆనంది అసలే సుజాత గదిలో నుంచి బయటకొచ్చేది కాదు ఇహా ఇప్పుడు చెప్పనే అవసరం లేదు భోజనానికి పిలవాలన్నా టిఫిన్ తినడానికి పిలవాలన్నా పెద్దమ్మ భయం భయంగా ఆ గది ముందు తచ్చాడుతుంటుంది ఆ పిల్ల తినకుండా ఆవిడ తినలేదు ఆ పిల్ల రాదు పాపం పెద్దమ్మకు వారంలో మూడు ఉపవాసం అయిపోతోంది బంధుత్వంలోంచి ఉద్భవించే ప్రేమానురాగాలు ఆమె పట్ల సద్భావం కల్పించుతుంటే ఇలాంటి ప్రవర్తనేమో జుగుప్సను కలిగిస్తోంది వేసవిలో ఆనంది ఇంటికొచ్చేసరికి సుజాత పురిటికి పుట్టింటికి వెళ్ళింది ఓసారి వెళ్లి చూసిరావాలి అనిపించింది ఆనందికి ఆమె అహంభావం పొగరు గుర్తుకొస్తున్నా నిండు నెలలతో భారంగా నడుస్తున్న వదినను చూడాలని మనసు ఇష్టపడుతోంది అదే మనిషికి మానవత్వానికి మధ్యుండే ప్రేమ అనే పదానికి ఉన్న కొండంత శక్తి కోపాలు చిరాకులు విసుగులు ఇవన్నీ తాత్కాలికం ఆయా పరిస్థితులను బట్టి వస్తుంటాయి పోతుంటాయి మన నీడల ఎప్పుడూ మనల్ని అంటిపెట్టుకునుండే అనుభూతి ఆ ఒక్క ప్రేమ మాత్రమే ఆసక్తే ఆనందిని ప్రేరేపించుతోంది సుజాతను చూడాలనే కోరికను బలపరుస్తోంది పెద్దమ్మతో అంటే నవ్వేసి ఊరుకుందే ఊరుకుందేగాని సమాధానం చెప్పలేదు మరోసారి అడిగింది పెద్దమ్మను పెద్దమ్మంది ఆనంది మనం ఇంతవరకు ఎప్పుడూ వాళ్ళింటికి వెళ్ళలేదు ఇప్పుడు ఏం వెళతాం అసలే మనమంటే ఆవిడకు మంచి అభిప్రాయం లేదు పైగా మొన్న మరో సంఘటన కూడా జరిగింది గబుక్కున్న నాలుగు కరుచుకుంటూ అనేసింది వింతగా చూసింది ఆనంది ఏమైంది ఎందుకు ఆపేశావు వద్దులే అసలు ఈ విషయం నీకు చెప్పద్దనుకున్నా వెదవునరు ఈ మధ్య మరీ కంట్రోల్ లేకుండా పోతోంది చిన్నగా నవ్వింది ఆనంది పర్వాలేదు పెద్దమ్మా నేను నీకు నువ్వు నాకు తప్ప వేరెవరికి చెప్పుకుంటావు చెప్పు ఏం జరిగింది సుజాత నాన్న ఎక్కడో ఓ మేడ చూశాడట దాన్ని కొనాలని పట్టుబట్టింది అన్నయ్య తెల్లబోయాడు ఇల్లు కొండవంటే మాట్లా అంత డబ్బు మనకెక్కడిది అన్నాడట రుసరుసలాడుతూ రుసులాడుతూ నీ పాస్బుక్ తెచ్చి అన్నయ్య మీదకి విసిరికొట్టిందట అది దాని అమ్మానాలు చచ్చిపోయాక వాళ్ళ ఆస్తంతా అమ్మేసి తెచ్చిన డబ్బు అని ఎంత చెప్పినా వినిపించుకోలేదట అరిచి గోలపెట్టి నానా హంగామా చేసింది అయినా అన్నయ్య పట్టించుకోలేదు ఇహ అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది ఈ సమయంలో మనం అక్కడికి వెళ్లామనుకో ఆవిడ ఏమంటుందో అక్కడ ఎంత గొడవ చేస్తారో ఏమో బాబు నాకు భయంగా ఉంది వింటూనే ఆనంది తెల్లబోయింది ఆమెకు నోట్లోంచి మాట్లే రాలేదు అసలు సుజాతలో ఆడమనుసుందా అనిపించింది ఎప్పుడూ కోపాలు అలకలేనా ఏదైనా కావాలంటే నెమ్మదిగా అడిగి నచ్చ చెప్పుకోవాల్సింది పోయి ప్రతీదానికి ఇలా పోట్లాడి ఏడ్చి చేసి సాధించుకోవడం అంత పంతం అంత మొండితనం ఏం బాగుంటుంది అసలు మనిషి ఆరోగ్యానికి కూడా మంచిది కాదు ఆడదానికి అసలే మంచిది కాదు ఆనందికి ఇక సుజాత దగ్గరకు వెళ్లాలనే కోరిక చచ్చిపోయింది పెద్దమ్మతో మాత్రం అంది ఆ డబ్బు నేనేం చేసుకుంటాను పెద్దమ్మా నాకు అవసరమైతే అన్నయ్య ఉన్నే ఉన్నాడు పోని ఆవిడ కోరినట్లుగా చేస్తే పోలే పిచ్చితల్లి చేసే పనిలో అర్థం ఉండాలి ఇవాళ ఇదంది రేపు మరొకటంటుంది దానికంతెక్కడా మొన్నటికి మొన్న అన్నయ్య అకౌంట్ ఖాళీ చేయించింది ఎన్నాళ్ళు కష్టపడి కూడబెట్టుకుంటున్నాడు ఒక్కరోజు ఒక్కరోజంటే ఒక్కరోజు అట్లా వెళ్ళి ఇట్లా ఖర్చు పెట్టేసింది పోని అవన్న చాలా ఉపయోగమైన అంటే అదీ లేదు రేపెప్పుడైనా అవసరానికి ఉపయోగపడే బంగారం కొన్నారా అంటే అదీ కాదు అవిగో ఆ పెట్టెలు చూసినప్పుడల్లా కడుపు తరుక్కుపోతుంది అయినా తనేమీ చిన్నపిల్ల కాదు మన తాహతు తెలుసుకుని గాని అదేమైనా చిన్నపిల్లలు అడిగితే లాంటిదా మేడలు కొనమంటే అయినా ఇల్లు కావాలనుకుంటే వాళ్ల పెళ్లినాడు తోట కట్నంగా ఇస్తామన్నారు ఇన్నాళ్ళు మనమేమి అడగలేదు అది తెచ్చుకుని కొనుకోవచ్చుగా అయినా గది శుభ్రం చేసుకోవడానికి ఒళ్లొంగన మనిషి మేడలు మిద్దెలు కొనుక్కుని ఏం చేసుకుంటుంది ఏమీ లేదు నీ అకౌంట్ చూసింది ఎలాగైనా అది ఖర్చు పెట్టియాలి పంతం తప్పించి మరేం లేదు అవి చక్కని తెలివితేటలతో మాట్లాడే మాటలు కాదు పిచ్చి పిచ్చి పిచ్చిమాటలునూ పొరపాటును కూడా ఆవిడి గారి దగ్గర ఎప్పుడూ నోరు జారి అనబోకు జూలైలో విశ్వనాథానికి కొడుకు పుట్టాడు అప్పటికి ఆనంది హాస్టల్కు వెళ్లిపోయింది అబ్బాయి పుట్టిన రెండో రోజున విశ్వనాథంకు బ్యాంకుకు ఫోన్ చేసి చెప్పారు విశ్వనాథం చాలా సంతోషించాడు అతనికి ఆ కబురు వినగానే పట్టలేని ఆనందాన్ని ఎవరితోనైనా పంచుకోవాలి అనిపించింది నిన్న కూడా లేని ఏదో హఠాత్తుగా ఇప్పుడు వచ్చేసినట్లుగా కొత్తగా ఏదో హోదా పెరిగినట్లుగా అనిపిస్తోంది అంతలోనే కించిత్ సిగ్గు మరికొంత గర్వము కూడా కలిగాయి ఆ సాయంత్రం ఇంటికొచ్చేవరకు బలవంతాన నిగ్రహించుకుని ఇంటికి రాగానే తల్లితో చెప్పాడు ఇహ ఆవిడ ఆనందం ఇంత కాదు ఆవిడకు విశ్వనాథం ఒక్కడే కొడుకు అతడి తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు ఇంట్లో చిన్నబిడ్డ పుట్టాడు తనకు వారసుడు పైగా కొడుకు కొడుకు తన రక్తంలో రక్తం ఆవిడకు వెంటనే ఆ చిన్ని విశ్వనాథాన్ని చూడాలనిపించింది అదే అడిగింది కొడుకుని నవ్వేసి ఊరుకున్నాడు భోజనం చేస్తున్న విశ్వనాథాన్ని మళ్లీ అడిగింది చూద్దాంలేమ్మా అన్నాడు చూద్దామేమిట్రా నాకెంత ఆనందంగా ఉందో తెలుసా వాణ్ణి చూడాలని నా మనసు ఎంత ఆరాటపడుతుందో అంది నిజమే తన మనసు మాత్రం లేదు తనకు మాత్రం రెక్కలు కట్టుకు వెళ్లి తన కొడుకుని చూడాలని లేదు ఉంది గంపెడంతా ఆకాశమంతా ఏం లాభం పిల్లాడు పుట్టిన రెండు రోజుల తర్వాత గాని తనకు తెలియజేయాలని వాళ్లకు గుర్తొచ్చింది సుజాత వెళ్లి మూడు నెలలకు పైగానే అయింది ఇంతవరకు ఒక్క ఉత్తరం కూడా రాయలేదు తనే రెండుసార్లు రాశాడు కనీసం వాటికి జవాబుగా కూడా రాయలేదు ఇప్పుడు కూడా ఇప్పుడుకూడా మాట మాటవరసకైనా ఎప్పుడొస్తారు అని అడగలేదు అలాంటి చోటుకు వెళ్లాలంటే మనసుకో సంతోషమూ ఉత్సాహమూ ఎలా కలుగుతాయి ఇష్టమే లేదు కావాలంటే వెళ్ళు నేను మాత్రం రానంటే రాను అని అంతరాత్మ మనసు కలిసి భౌతిక దేహంతో పోట్లాడుతున్నాయి అల్లుణ్ణి కూతురికి మొగుణ్ణి నాకే అక్కడ అంత గొప్ప స్థానం ఉంటే ఇహ అమ్మను వాళ్లెట్లా ఆదరిస్తారో తను బాగానే ఊహించగలడు కోరి అవమానం తెచ్చుకోవడమే అవుతుంది వాళ్ళసలు మనుషులే కాదు కర్మకొద్దీ మనకు దొరికారు వాళ్లకు అల్లుడు అవసరం లేదు దానికి మొగుడు లేదు పెళ్లనేది ఒకటి చేసుకోవాలి కాబట్టి చేసుకున్నారు బలిపశువుల వాళ్లకు నేను దొరికాను అసలు తప్పంత నాది ఆలోచిస్తున్న విశ్వనాథంకు కణతలు చేశాయి అలసటగా భారంగా కళ్ళు మూసుకున్నాడు రెప్పలకింద చిన్ని చిన్ని చేతులు చిన్ని కాళ్ళు బుల్లి నోరు బలవంతంగా తెలుస్తున్న కళ్ళు వాడే కనిపిస్తున్నాడు తన రక్తంలో రక్తం తన ప్రాణంలో ప్రాణం తన ఊపిరి తన కలల పంట తన జీవితానికి అర్థం చెబుతూ తనకో కొడుకు పుట్టాడు తనను తండ్రిని చేశాడు తండ్రి అనే పదం ఎంత గొప్పది ఇహ మీదట సుజాతకు తనెంతో తనకు సుజాత అంతే కదా అనుకోవడానికి వీల్లేదు తమ మధ్య ఉండే చెత్త గొడవల్లో పువ్వులాంటివాడు నలిగిపోకూడదు సుజాత మూర్ఖత్వానికి తన జీవితం ఎలాగూ బలైపోయింది వాడి భవిష్యత్తు మాత్రం అలా అవ్వకూడదు ఇప్పుడు వాడు ముఖ్యం వాడి కోసమైనా సుజాతను భరించాలి ఐదో నెలొచ్చాక సుజాత వచ్చింది అప్పటికి ఆనంది కూడా ఇంట్లోనే ఉంది హారతి వెలిగించి దిష్టి తీసి అవతల పార్బోసి ఇంట్లోకి తీసుకొచ్చారు ప్రపంచంలోకెల్లా ఇంతకంటే విలువైంది ఇంకేమీ లేదన్నంత అపురూపంగా చూస్తూ చేతులు చాచింది పెద్దమ్మ సుజాతతో పాటు వచ్చిన ఆమె తల్లి వెంటనే అంది మొట్టమొదటిసారిగా మీరెందుకు నన్నెత్తుకోవడం అంతే కొరడాతో కొట్టినంత పనైంది చాచిన చేతులు చప్పున దించేసింది ఆమె పెద్దరికం ఎంత హుందాగా ఉండాలని ప్రయత్నించినా విఫలమై అక్కడ నిలబడలేక వంటగదిలోకి వెళ్లిపోయింది సలసలా కాగే నూనెను గిన్నెతో తీసి ముఖాన పోసినా ఇంత ఉండకపోవచ్చు ఆవిడ మనసుని ఎవరో బలవంతాన రెండు చేతులతోనూ మెలిపెట్టి తిప్పుతున్నట్లుగా గిరగలా కొట్టుకుంటోంది ఆవిడన్న ఆ మాటను పెద్దమ్మ మనసు జీర్ణించుకోలేకపోతోంది ఎప్పట్లా పోనీలే అని తుడిచిపెట్టుకోలేకపోతోంది హృదయం లోపలి పొరల్లో కదిలిన ఆ ఆవేదన అక్కడ ఆగలేక కళ్ల ద్వారా బయటకొచ్చేస్తోంది వెనక వరండాలో అలా గోడకానుకుని నిలబడిపోయింది ఆనంది వీళ్ళు మనుషులేనా తోటి మనిషిని అంత నిర్దాక్షిణ్యంగా ఎలా బాధపెట్టగలుగుతున్నారు అంతరాత్మడ్డురాదా ఎంత అన్యాయం ఎంత దారుణం తన ఎత్తుకోవడానికి ఆమెకు దేవుడిచ్చిన శాపం తగిలిందా బిడ్డని ఆశీర్వదించడానికి కావలసింది మనసా లేక పశువు కుంకుమలా సుజాత తల్లి బాత్రూమ్కి వెళ్లడానిక నొచ్చింది వరండాలో బిక్కుబిక్కున చూస్తూ నుల్చున్న ఆనందిని చూస్తూ ముందరకు వెళ్ళింది వంటగదిలో కళ్ళు తులుచుకుంటున్న వ్యపురాల్ని చూసింది అంతే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తడుముకోకుండా అనేసింది శుభమా అని చెంటిబిడ్డనెత్తుకుని అదొస్తే చచ్చినింట్లో ఏడ్చినట్లు ఏడుపులేంటి అదిరిపడింది పెద్దమ్మ హడలిపోయింది ఆనంది ఈ భూమి పగిలి అందులో నేను కూరుకుపోతే ఎంత బావుంటుంది భగవంతుడా ఇన్నేళ్లు నన్నెందుకు బ్రతికించావు ఇంకా ఏం చూడాలని నరకవంటే మరేదో కాదు ఇలాంటిదే ఇదే ఆ సమయానికి విశ్వనాథం ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు గబుక్కని నుంచింది పెద్దమ్మ ఎక్కడుండాలో ఏం చెయ్యాలో ఏం చేస్తే ఏం తప్పు అవుతుందో ఆవిడికేమీ పాలుపోవడం లేదు ఎంత ఆపుకుందామని ప్రయత్నించినా ఆగకుండా బయటకు ఉబ్బుకొస్తున్న ఆ దుఃఖాన్ని ఎలా మింగాలో తెలియందాల్లా నిలబడిపోయింది తల పగిలిపోతోంది కాసిన్ని నీళ్లు పోస్తారా కఠినంగా ఉంది ఆమె స్వరం ఆవిడ మాటల్లో చూపుల్లో నడకలో స్పష్టంగా కనిపిస్తున్న వ్యంగ్యాన్ని అసహ్యతను భరించలేకపోతోంది పెద్దమ్మ మనసు ఆనంది చెప్పున వచ్చింది ఏదో నేరం దానిలా తల వంచుకుని గోడ కానుకొని నిలబడిన పెద్దమ్మను చూడగానే ఆనందికి సుజాతపైన పాటలేనంత వచ్చింది ఆ చెంప ఈ చెంప వాయించి నీకు ఈమె తల్లి అని చెప్పాలనిపించింది నీ చదువుకున్న సంస్కారం ఇదేనా అని అడగాలనిపించింది పెద్దమ్మకు దగ్గరగా వచ్చి ఆమె చేతిని ఓదార్పుగా తట్టి కొంచెంసేపు మేడమీదకు పెద్దమ్మ కాఫీ చేసిచ్చిన తర్వాత నేనొస్తాను అంది అవును ఆమెకు కొంచెంసేపు ఒంటరిగా ఉండాలనిపిస్తోంది లేదా ఇదిగో ఈ గోడమె నుంచి కిందకు దూకి చచ్చిపోవాలనిపిస్తోంది ఆ సాయంత్రం విశ్వనాథం వచ్చే సమయం వరకు పైనే ఉండిపోయారు విశ్వనాథం వచ్చాడు కొడుకుని చూస్తూనే అప్పటి వరకు మనసు నిండా పేరుకునున్న కోపమంతా మరిచిపోయాడు సుజాత చేసిన హటవంతా మరిచిపోయాడు అతడి పెదవులపైకి చిరునవ్వు కళ్లలోకి మెరుపు వచ్చాయి అతడి గుండెలు చిత్రంగా స్పందించాయి హృదయంలో ఒకేసారి వేయి వీణలు సున్నితంగా శృతి చేసినట్లుగా ఆనందరాగం ఆలాపన చేస్తోంది మీ నాన్న ఇతడేరా అని భగవంతుడే చెప్పినట్లు రెండు చేతులు చాస్తూ నోరంతా తెరచిన్నవ్వుతున్న కొడుకుని గబుక్కున్న చేతుల్లోకి తీసుకున్నాడు విశ్వనాథం ఆ స్పర్శ అతడి మస్తకము ఓ విధమైన మత్తులో ముంచేసింది అతడి శరీరం మీద రోమాలు నిటారుగా నిక్కబడుచుకున్నాయి ఏదో గగురుపాటు మరేదో తన్మయత్వం అల్లుణ్ణి చూసిన సుజాత తల్లి బయటకొచ్చి ముందర వరండాలోకి వెళ్ళింది నీ ఆరోగ్యం బాగుందా మృదువుగా అడిగాడు భార్యను ఏ కళ్లుందోగాని విసుక్కోకుండా ముడుచుకోకుండా సమాధానం చెప్పింది భార్య బుగ్గమీద మీద వేసి కొడుకుని ముద్దు పెట్టుకుంటూ బయటకొచ్చాడు వంటగదిలో కొడుకు కోసం కాఫీ కలుపుతున్న తల్లి దగ్గరకు వెళ్లి అమ్మా నీ మనవడు అన్నాడు ఆమెకు గొంతులో ఏదో అడ్డం పడినట్లయింది కళ్లల్లో చల్లినట్లుగా ఇసుకచెల్లినట్లుగా ఎర్రబారున్నాయి గ్లాసు ఆనందికిచ్చింది చేతులు పమిడి చెంగుకు తుడుచుకుని అందుకుంది ఆమె శరీరం జలదరించినట్లయింది అలా వాడు ఆ చేతుల్లో ఉంటే అప్పటి వరకు అక్కడ జరిగిన విశేషాలన్నీ అలా అలా దూది ఎగిరిపోయాయి హాయిగా ఉంది రక్తం గుండె కవాటాలను పగలగొట్టుకుని బయటకొచ్చేస్తోంది ఆమెలోని మాతృత్వం పొంగి పొరలుతోంది ఆమెలోని అనురాగం పాదరసంలా అణువణువున ప్రసరిస్తోంది ఆమె కళ్లల్లో అంతులేనంత ఆపేక్ష అపురూపంగా ఎత్తుకుని గుండెకి హత్తుకుంది వాడు నాయనమ్మ రెండు చెంపలు పట్టుకుని ఆవిడ కళ్ళజోడు అందుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు మళ్లీ ఇలాంటి ఛాన్సు దొరుకుతుందో లేదో అన్నట్టు ఆనంది నేను నీ అత్తన్ అంటూ లాక్కొంది ముగ్గురూ కొంచెంసేపు పరిసరాలే మరిచిపోయారు ఈ భూమి మీద తాము మాత్రమే నిజం ఈ బిడ్డనెత్తుకున్నదే నిజం మిగిలిందంతా మిథ్యా అన్నట్లు వాడిని మధ్యలో ఉంచుకుని కబుర్లలో మునిగిపోయారు వాడి పోలికలు రంగు జుట్టు నవ్వు ఒక్కటని కాకుండా వాడిని గురించి ఏవేవో కబుర్లు వాడి వయసంతున్నప్పుడు విశ్వనాథం ఎలా ఉండేవాడో ఆ కబుర్లన్నీ కలగలిపి గబగబా చెప్పేసుకుంటున్నారు అంత ధారాళంగా మాట్లాడుకునేటప్పుడు వాళ్లకు తెలియకుండానే తమిళంలోకి వెళ్ళిపోతారు పైగా ఆనందికి తెలుగు రాదు రాదంటే అంత ధారాళంగా మాట్లాడ్డానికి కాదు కొంచెం పెద్దగా తమిళంలో గలగలా మాట్లాడేస్తోంది ఆనంది విశ్వనాథం కాఫీ తాగి ఆనంది వేసిన దోశలు తిని బయటికి వెళ్ళిపోయాడు అతడు ఈ మధ్యనే సాయంత్రాలు ఐదున్నర నుండి ఎనిమిదిన్నర వరకు ఓ సూపర్ మార్కెట్లో అకౌంటెంట్ గా చేరాడు అదనంగా డబ్బు అవసరమనేది సగం కారణమైతే సుజాత అవసరంగా చేసే అనవసరపు ఖర్చు కోసం కొంత ఇంట్లో ఉండి ఆవిడ చిరుబురులు భరించలేక బయట గడపడమే మేలనుకుని అతడ ఉద్యోగంలో చేరాడు ఇంకా మనవడి మైకంలోనే ఉన్నవాళ్లు సుజాత గడపలోకొచ్చేసరికి కీ ఇచ్చిన బొమ్మల్లా కదిలి బాబును అందజేసింది ఆనంది పెద్దమ్మని మెల్లగా అడిగింది బాబుకు పేరు పెట్టారా తెలీదు అన్నయొచ్చాక అడుగుదాం సుజాత గొంతు కంగుమంది ఏం లేదు ఏంలేదిన ఆనందిని చెప్పనవలేదు ఆమెకు అవకాశం ఇవ్వకుండా వదినట్టు వదిన నాకు తమిళం రాదు కదా అని నా మీద ఉన్నవి లేనివి కలిపి ఆయనకు చెప్పి నా కాపురాన్ని చేయాలని చూస్తావా నీ కాపురం నేను పాడు చేయడం ఏంటి దిగ్భ్రాంతితో కళ్ళు పెద్దవి చేసి చూసింది ఆనంది సుజాత ఎంత మాటన్నావు నువ్వు మాత్రం నా బిడ్డవు కాదా నీ కాపురం చల్లగా ఉండాలని కోరుకుంటాను గాని చాలే నంగనాచి కబుర్లు చెప్పకో అల్లుడితో పీతురు చెప్పడం నేను విన్నాను సుజాత తల్లి రంగంలోకి దిగింది ఇహ పెద్దమ్మకు సమాధానం చెప్పాలని చెప్పాలనిగాని అసలు మాట్లాడాలని మాట్లాడాలనిగాని అనిపించలేదు సుజాత తల్లి నోటి పొదును పెద్దమ్మకు పెళ్లితోనే పరిచయమై అర్థం చేసుకుంది ఆ నోటికి పని కల్పించకుండా పక్కకు వెళ్లిపోయింది పెద్దమ్మ తామేదో తప్పు చేసినట్లుగా ఆ తల్లి కూతుళ్లు అలా నిలదీసి అడగడము నిష్ఠూరాలు వేయడమూ వాళ్ళు ఏం మాట్లాడినా మౌనమే శరణివన్నట్లు ఆనంది కూడా పెద్దమ్మ వెనకాల వంటగదిలోకి వెళ్ళింది దిక్కు మొక్కులు జాలిపడి జాలిపడి నా మీదే చాడీలు చెబుతావా తనేం చెప్పింది ఎవరికి చెప్పింది ఆవిడ మనసులో ఏదో పెట్టుకుని ఇలా మాట్లాడుతోందా గుమ్మడకాయల దొంగ భుజాలు తడుముకున్నట్లుగా ఉంది చేయని తప్పు నా మీద రుద్ది కాసిన్ని కేకలు వేస్తే ఆవిడ తప్పులు కప్పడిపోతాయని అనుకుంటుందో ఏంటో రోషంగా చూసింది ఏదో అనబోయిన ఆనందిని గబుక్కున చేయి చాచి నోరు మూసేసింది పెద్దమ్మ బజారు మనుషుల్లాగా మాటకు మాట అనుకుంటూ ఘర్షణ ఘర్షణపడ్డం ఆవిడకు సుతారాము ఇష్టంలేదు వద్దు ఏం మాట్లాడద్దు రెండు చేతులు కలిస్తేనే చప్పుడు మనం మాట్లాడకుండా ఉంటే కాసేపటికి వాళ్లే ఆగిపోతారు అదిగో మళ్లీ మా మీద విరుచుకుపడుతున్నారు మంది సుజాత బాగుంది విరుచుకుపడేది మీరును అనేది మమ్మల్నినా రోషంగా అనుకుంటూ తలెత్తి చూసింది ఏంట చూపు ఏం కొడతావా మూర్ఖులతో మురుగుడు మురుగుడుపైన రాళ్లు వేయడమే ఆనందికి సుజాత ముఖం వైపు కూడా చూడాలనిపించడం లేదు ఆవిడ మాటలు ప్రవర్తన ఒళ్లంతా గొంగళి పురుగులు పోకుతున్నట్లుగా కంపరంగా అనిపిస్తోంది కత్తిపేట ముందర కూర్చుని బీన్స్ కోయడంలో మనసు లగ్నం చేయాలని విఫల ప్రయత్నం చేస్తోంది ఆనంది వచ్చి పది రోజులైంది ఏ మూడు రోజుల్లో ఉండి వాళ్లమ్మ వెళ్ళిపోతుందేమో అనుకున్నారు ఆవిడ ఆవిడలా వెళ్లలేదు ప్రతిరోజు కనీసం రెండు మూడు సార్లైనా ఏదో ఒక నెపంతో పెద్దమ్మను ఆనందిని అవమానకరంగా మాట్లాడేది కారణం లేకుండా గొడవ లేవదీసేది అసలావిడ ఉద్దేశమేమిటో అర్థం కాదు ఎందుకలా ప్రవర్తిస్తోంది పెద్దమ్మకు ఓ అనుమానం పట్టుకుంది అదేమంటే ఇలా అయిందానికి కాందానికి గొడవ చేసి రాద్ధాంతం చేసి పెద్దమ్మను ఆనందిని ఇంట్లోంచి తెరిమివేయాలని పథకమా పోని అలా అనుకున్నా ఇంట్లో పనీపాటా చేసుకోవడానికి ఒళ్ళు వంగాలి కదా అటు వస్తువు తీసి ఇటు పెట్టుకోలేరు మంచినీళ్లు ముంచుకుని తాగడం ఇంతవరకు చూడలేదు కనీసం భర్త భోజనానికి వస్తే వడ్డించడానికి కూడా మంచం దిగిరాదు అలాంటి కోడల దగ్గర ఇల్లు కొడుకుని వదిలేస్తే ఏం జరుగుతుంది ఇల్లు చేసి కొడుకుకి కడుపు మార్చడం తప్ప మరేం చేతకాదు నిజమే సుజాత అసలు పనిచేయదు ఇదివరకే చేసేది కాదు ఇహ ఇప్పుడు ఇంకేం చేస్తుంది పిల్లవాడికి స్నానం చేయించడమే బాగుండదు ప్లాస్టిక్ బేసిన్లో వేణీళ్లు పోసి అందులో కూర్చోబెట్టి సోపుతో ఒళ్ళు తోంటారు ఆ తర్వాత బయట నుంచోబెట్టి రెండు మొగ్గుల నీళ్లతో కడుగుతారు అంతే స్నానం అయిపోతుంది సాయంత్రాలు స్నానం చేయించే లేదు అదేమి స్నానమో ఎక్కడా చూడలేదు ఒక నలుగు తల తలస్నానం చేయించడము సాంబ్రాణి పొగ వేయడము ఏమీ ఉండవు వచ్చిన కొత్తలో ఆ పద్ధతులు చూడలేక ఉండబట్లేక అడిగింది ఛత్ అవన్నీ పల్లెటూరి ఆచరించే పద్ధతులు అని కొట్టిపారేశారు బాబు ఒకటికి వెళ్లే బట్టలు కూడా అలా నీళ్లల్లో పిండేసి ఆరవేస్తారు వాటిని కాస్త వేడి నీళ్లలో ఊరబెట్టి శుభ్రంగా ఉతికి ఆరవేసే పద్ధతే లేదు ఈ కాలపు అధునాతన పెంపకం చూసి చాలాసార్లు అనుకుంటారావిడ ఇలాంటి పెంపకం ఎక్కడా చూడలేదు నేను పల్లెటూరి గబ్బులైన చదువురాని ముద్దునైనా నా కొడుకుని ఆరోగ్యంగా పద్ధతిగా పెంచుకున్నాను వెనకబడిన తరగతుల వారు కూడా ఇంత మడ్డిగా పెంచుకోరు బాబుకు పాలు పట్టే బాటిల్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ ఉంచుతారు వాటిని వెంటనే కడుక్కుని ఉంచుకోవడమే జరగదు పండ్ల రసం పట్టడం గాని బిస్కట్ పెట్టడం గాని ఏమీ ఉండదు ఏదో వాడేడిస్తే కాసిని పాలు పట్టడం అంతే అదేం పద్ధతో ఏంటో సవతి తల్లులు కూడా అంత నిర్లక్ష్యంగా పెంచరు చేతగాకనా లేక సోమరితనమా అర్థం కాదు అంత అజాగ్రత్తగా చూస్తుండడం వల్ల బాబుకు ఎలాంటి అనారోగ్యం వాటిల్లుతుందో అని ఆవిడికి భయం ఏమైనా చెబుతామంటే సరికదా ఎదురు హేళం చేస్తారు ఈ మధ్య కొత్తగా మరో మాట జోడించారు పెద్ద పండితులు చెప్పొచ్చారు అంటూ అందుకే అరవమేళం అంటారు అని విక్రించడం సాంబార్ చేసుకుని తినడం తప్ప ఇంకేం తెలుసు అంటుంటే ఆనందికి ఒళ్ళు మండుతుంది ఏముంటాయో ఏమిటో ఎప్పుడూ ఆ తల్లి కూతురు గదిలో కూర్చుని మాట్లాడుకుంటూనే ఉంటారు లేదా అంత చెంటివాణ్ణి తీసుకుని తిరగడానికైనా వెళ్ళిపోతారు వాళ్ళు ఆడవాళ్లే మరి అదేం జాతి ఆడవాళ్ళో గాని తిండి తిన్న కంచాలు తీసి కడగడం కూడా చేయని ఆడవాళ్లు పెద్దమ్మ చేసిన వంటలకు ఇరవై నాలుగు వంకలు పెడుతూ ముక్కుదాకా మింగడం తెలుసు ఆనందిపై అజమాయిష్యు చేస్తూ అధికారం వెలగబెట్టడం తెలుసు అంతకు తప్పించి మరేమీ చేతకాదు అసలు మనిషిగా ప్రవర్తించడం గాని మృదువుగా మాట్లాడడం గాని వాళ్ల రక్తంలోనే లేదేమో అనిపిస్తుంది కాస్తంతైనా మనుషులు మనుషులుంటారు అని చాటడానికి ఉదాహరణలు అదో రకమైన రాక్షసజాతి మనుషులనుకోవాలి అసలు మనింట్లో ఉంటూ మనం పెట్టే తిండి తింటూ మీద అధికారం ఆవిడ సుజాతకు ఈ ఇంటి కోడలిగా హక్కు అధికారము ఉన్నాయి కాని ఆవిడెవరు ఉందని నోరు పెట్టి రాజ్యమేలుతోంది సుజాత మొఖం చూసి ఊరుకుంటున్నానుగాని లేకపోతేనా చెప్పుతో చావచేత కొట్టి బయటకు పంపించుండేదాన్ని ఆనంది మనసు కొట్టే నాగుపాముల కసుబుసుమనేది సుజాత పాలు కావాలని అడిగింది పెద్దమ్మ అప్పుడే పాలు తెచ్చి స్టవ్ పైన పెట్టింది మళ్లీ అడిగింది సుజాత అయ్యో ఇవింకా కాగి చావలేదు ఉత్తప్పుడైతే అలా పెట్టి ఇలా తిరగంగానే పొంగి స్టవ్ అంతా అవుతుంది అలాంటిది ఇవాళ అవసరం అనేసరికి అవి కూడా తాపీగా కాగుతున్నాయి నన్ను చూస్తే వాటికి కూడా ఏడ్పించి ఆట పట్టించాలనిపిస్తోంది కాబోలు కప్పులో పంచదార కాంప్లెన్ వేసి ఆతృతగా ఆందోళనగా పాలగిన్నె వంకే చూస్తోంది ఆనంది పొంగొచ్చాయి దించి కప్పులోకి వంచబోయింది మళ్లీ సుజాతకాంటం కంగుమంది అయిందా ఇదిగో తెస్తున్నాను అవసరంగా బయటికెళ్లాలి కాస్త వేడి తక్కువలో తీసుకురా ఆవిడ అరుపులు ఈవిడ కంగారు అంతా పెద్దమ్మ గమనిస్తూనే ఉంది పెద్దమ్మ చెప్పింది ఆ గిన్నెలో కాసిని చన్నీళ్లు పట్టి అందులో పాలగిన్నె పెట్టు తొందరగా చల్లారతాయి ఆనంది అలాగే చేసింది నీంత ఆలస్యమేంటి చీర సవరించుకుంటూ సుజాత వంటగది గడప దగ్గరకొచ్చింది సరిగ్గా అదే సమయంలో నీళ్లగించి పాలగిన్నె తీసి కప్పులో పోస్తోంది ఆనంది ఏంటి పాలల్లో నీళ్లు కలుపుతున్నావా తెల్లబోయింది ఆనంది అసలు ఆ పిల్లకు ఓ క్షణం ఏం చెప్పాలో ఏం చెయ్యాలో తెలియక గుడ్లప్పగించి చూస్తూ నిలబడిపోయింది దాంతో సుజాత్ ఇంకా రెచ్చిపోయింది ఏంటలా గుడ్లకలో చూస్తావు ఏం పట్టుబడిపోయినని గాబరాగా ఉందా కాదు అని ఖండించి జరిగింది చెప్పడానికి ప్రయత్నించే లోపనే ఏంటి ఏం జరిగింది అంటూ వచ్చేసింది ఇంకేముంది ఇక ఎలాంటి సంజయశీలూ సమాధానాలు పంచాయో ఆవిడకున్న గొప్ప ఆయుధం నోరు దాంతో ఇష్టమొచ్చిన పద్ధతిలో చేస్తుంది ఆవిడతో పాటు కూతురు వాగుతోంది నా ఇంట్లో పడి నా తింటూ నాకే పాలల్లో నీళ్లు కలుపుతావా ఎంత ధైర్యం నీకు వాళ్ళ నీళ్లు కలిపిందానివి రేపు ఏ విషయమో కలపమని నమ్మకమేంటి నీలాంటి విశ్వాసఘాతకురాలను ఏం చేసినా పాపముండదు అసలు జరిగింది చెప్పడానికి ఆనంది చేసే ప్రయత్నాలు ఫలించనేలేదు ఆమెకు మాట్లాడే అవకాశమే ఇవ్వకుండా దబదబా పడే వడగళ్ల వర్షంలాగా అరుస్తూనే ఉంది పెద్దమ్మ చెప్పబోయినా వినలేదు చేసేది లేక అసహాయంగా అలా చూస్తూ వాళ్లు అనే సోలాంటి మాటలను భరిస్తూ రాతిబొమ్మలా నిలబడిపోయారు దొన్నపోతుల మీద వర్షం కురిసినట్లే ఏమి జాలే తల్లి మీ అత్తది ఏసడించినట్లుగా అసహించుకుంటున్నట్లుగా అనేసి మనవణ్ణి తీసుకుని బయటికి వెళ్ళింది రొసరొసలాడుతూ సుజాత కూడా వెళ్ళింది బయటకు వెళ్లిపోయారు అప్పటి వరకు భయం భయంగా వదిగి ఉన్న దుఃఖం నెమ్మదిగా బయటకొచ్చేస్తోంది పెద్దమ్మ ఒడిలో తలపెట్టి పడుకుంది ఆవిడ గుండె బండబారినట్లుగా ఉంది రోజూ జరుగుతున్న ఇలాంటి గొడవలకు అలవాటు పడిపోతున్నారు ఆవిడ ప్రస్తుతం ఆవిడ మస్తిష్కంలో ప్రశ్న ఒకటే ఈ సమస్యకు పరిష్కారమేంటి ముల్లును ముల్లుతోనే తీయాలంటారు అలా కూడా పరుషంగా మాట్లాడి వాళ్ల నోర్లు మూయించడమే సరైన పద్ధతవుతుందేమో పెద్దమ్మ ఇలా ఆలోచిస్తుంటే ఆనంది మరోలా ఆలోచిస్తోంది వీళ్లు నిజంగానే ఇలా మాట్లాడుతున్నారా లేక కావాలనే నిందలు మోపి బయటకు పంపేయాలని చూస్తున్నారా ఒకవేళ అదే నిజమైతే ప్రతిరోజు జరిగే ఈ గొడవలతో ఇక్కడే ఉండేకంటే వాళ్ళిష్టప్రకారం దూరంగా వెళ్లిపోవడం మంచిది కదా కనీసం బంధుత్వమైనా మిగులుతుంది పెద్దమ్మతో అంటే ఆమె ఓ నవ్వు నవ్వింది నీకు తెలీదానంది వాళ్ల స్వభావమే అంతా అనిపిస్తోంది మొండి పిల్లాన్ని బెత్తంతోనే దారికి తేవాలంటారు అలాగే రేపటినుంచి వాళ్ల బాణిలోనే వాళ్లకు పాఠం చెబుదాం వద్దు పెద్దమ్మా వద్దు అలా చెయ్యొద్దు కంగారుగా అంది ఆనంది లేకపోతే వాళ్లు దారికి రారు అలా చేస్తే వస్తారంటావా వస్తారో రారో తెలియదు కాని మనం నోరు మూసుకుని ఊరుకుని కొద్దీ ఇంకా పెరిగిపోతున్నాయి వాళ్ల దృష్టిలో మనమెందుకు పనికిరాని అసమర్థులమవుతున్నాం ఆనంది మాట్లాడలేదు నిజమే పెద్దమ్మ దాంట్లో కూడా చాలా వరకు నిజముంది అయినా సరే వాళ్లతో సమానంగా నోరు పారేసుకుని అరవడం ఘర్షణ పడడం మంచి పద్ధతిగా అనిపించడం లేదు అల్లరావడం తప్ప ఫలితముంటుందని లేదు ఇక వాళ్లకు మనకు తేడా ఏంటి మధ్యలో అన్నయ్య నలిగిపోతాడు అవునానంది అది దృష్టిలో ఉంచుకునే ఇన్నాళ్లు ఊరుకు పట్టాను మనకు మర్యాద ఇవ్వకపోయినా సాటి మనుషులనే కనీసపు గుర్తింపు లేకపోయినా పనివాళ్లకన్నా హీనం చేసి ప్రవర్తిస్తున్నా నోరు విప్పకుండా సహించుతుంది కేవలం వాడికోసమే ఆనంది కాని ఇలా ఎన్నాళ్ళు ఎన్నేళ్లు పోని మనమిద్దరం వేరుగా వెళ్లిపోతే లాభంలేదానంది ఆవిడ వాలకం చూస్తూనే ఉన్నాంగా నెలలో ఇరవై ఐదు రోజులు పుట్టింట్లో ఉంటుంది ఉన్న నాలుగైదు రోజుల్లో అయినా వంట చేసి అన్నయ్యకు భోజనం పెడతారని నాకు నమ్మకం లేదు అవును ఆ మాట నిజమే నువ్వు దూరంగా ఉంటే ఇల్లు అడవిగా మారి అన్నయ్య పిచ్చివాడైపోతాడు ఇప్పుడు మాత్రం వాడు మంచిగా సంతోషంగా ఉన్నాడంటావా వాడి వైవాహిక జీవితం ఇంత దుర్భరం అవుతుందని కలలో కూడా ఊహించలేదు ఏనాటి ఇప్పుడు ఇప్పుడిలా పీడిస్తోంది ఇందుకు కారణం నాదే అవుతుంది పరిష్కారం కూడా నేనే ఆలోచించాలి అలా కొంచెంసేపు ఇద్దరి మధ్య సంభాషణ జరిగేసరికి మనసుల్లోని భారం వాళ్లకు తెలియకుండానే కాస్త కాస్తా తగ్గింది ఆనందికి సెలవులైపోతున్నాయి రేపు హాస్టల్కు వెళ్ళిపోవాలి ఇప్పుడు తనేదో కాస్త సాయం చేస్తుంటేనే పెద్దమ్మకు ఉదయం నిద్రలేచిన నుండి రాత్రి పడుకునే వరకు కాసేపైనా విశ్రాంతి దొరకడం లేదు ఇక తను కూడా వెళ్లిపోతే ఎంత కష్టమవుతుంది పనికి ఓ పని మనిషిని పెట్టుకుందామా అని ఆనంది ఓసారి అడిగింది ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఆ కూడా ఉంటే ఇక మన ఇంటి గోడల మీద వాల్ పోస్టర్లు అంటించినట్లే వాడవాడంతా ప్రచారమైపోతుంది మన ఇంటికి వేరే ఎవరితోనూ సంబంధాలు లేకుండా సెపరేట్ పోర్షన్ అవడం మూలంగానూ పనివాళ్లంటూ ఎవరూ లేని కారణంగానే కాస్త గుట్టుగా బ్రతకగలుగుతున్నాం అని పెద్దమ్మంటుంటే నిజమే సుమా అనుకుంది ఆనంది అసలు ఇంట్లో పనిచేసుకోవడం అనేది పెద్ద కష్టం కాదు ఇదేమీ రాళ్లు కొట్టేదో బండలు మోసేదో కాదు మనసు బాగుంటే అందరూ అరమరికలు లేకుండా హాయిగా ప్రేమగా మసులుతుంటే ఎంత పనైనా చేసుకోవచ్చు కొండంత ప్రేమతో అనురాగంతో కోడలికి మనవడికి ఏ పని చేయడమైనా పెద్దమ్మకెంతో ఆనందం కలిగించే విషయమే కాని ఆమెకు తల్లి కూతుళ్ళు స్నానాలు చేశారు ఏదో ప్రోగ్రాం ఉండుంటుంది అందుకే తయారవుతున్నారు అనుకుంది పెద్దమ్మ లేకపోతే ఆ స్నానానికి ఒక సమయం అంటూ ఉండదు వాళ్ళిష్టం ఒక్కోసారి మధ్యాహ్నం ఏ మూడింటికో నాలుగింటికో తయారవుతారు మధ్యాహ్నం పన్నెండింటికి ఆగిపోతాయి ఎన్ని నీళ్లని కొట్టి ఉంచగలుగుతారు స్నానాలు అందరి అయిపోయి పని అయిపోతే మిగిలిన అవసరాలకు అన్ని బకెట్లకు కాగులకు అండాలకు కొట్టి ఉంచుతారు అది అర్థం కాదో అయినా లెక్క చేయరో తెలీదు నీళ్లు ఆగిపోయాక స్నానానికి వెళ్లి సగం పైగా నీళ్లు ఖాళీ చేసేసింది మళ్లీ నీళ్లు సాయంకాలం ఏడైతేనే ఏడైతేనేగాని రావు కూడా ఓ గంట మాత్రమే వస్తాయి ఆ ఇబ్బంది వాళ్లకు పట్టదు అక్కడికి ఆనంది ఓసారి చెప్పింది అందుకేం చేయమంటావు ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడు చేస్తాను నా ఇష్టం నన్ను ఊరికే సతాయించుకు ఆడబిడ్డ పెత్తనం నా దగ్గర వెలగబట్టబోకు అంది ఇక ఆనంది గాని పెద్దమ్మ గాని ఆ విషయాన్ని మళ్లీ దగ్గర ప్రస్తావించలేదు పిల్లవాడికి తొట్టి స్నానం కూడా అయింది సుజాత తల్లి సామాన్లు వరండాలోకి చేరవేస్తోంది మేడపైన ఎండలో గోధుమలు పోసొస్తున్న ఆనంది ఆమె చేస్తున్న పనిని ఆశ్చర్యంగా చూస్తూ వచ్చింది పెద్దమ్మా సుజాత గదిలోంచి బయటకొచ్చింది ఆనంది కేక విని కూడా అప్పుడే వంటగది గడప వచ్చింది ఏమిటానంది ఆనంది ఏమో సుజాత అంది మేం వెళుతున్నాం ఎక్కడికి అప్రయత్నంగా ఆశ్చర్యంగా అడిగింది పెద్దమ్మ ఎక్కడికేంటి మా ఊరికి చిరాగ్గా కనుబొమ్మలు ముడిచి చెప్పింది అదేంటమ్మా అలా సడన్గా గా చెబితేలా ఏ నాలుగు రోజుల ముందర అప్లికేషన్ రాయాలా అలా సుజాత అనడం ఆనందికి చాలా అసహ్యంగా అనిపించింది ఇంతటితో ఈ భాగం ముగిసింది తిరిగి ఇంకొక భాగంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం